బీటీవీ, ఇది మీ టీవీ. ఇప్పుడు సోషల్ మీడియా పేజెస్ ని విస్తృతంగా మానవులు ఏర్పాటు చేస్తున్నారు. దానికి చెప్పేటువంటి కారణం ఏంటంటే, మనకి మీడియా సపోర్ట్ లేదు కాబట్టి సోషల్ మీడియా పేజెస్ లో సాధ్యమైనంత ఎక్కువ మంది మన కార్యకర్తల్ని ఒకచోట సమాయత్తం చేసినప్పుడు దానికి సంబంధించిన ఏదో మంచి చెడులు మాట్లాడుకోవడానికి, అందరినీ కలిసి కట్టుకో ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి అవకాశం ఉంటుందనేటువంటిది సోషల్ మీడియా పేజెస్ ని ఏర్పాటు చేస్తున్న వాళ్ళ యొక్క వాదన. నేనేమంటానంటే, ఆల్రెడీ మిగతా పార్టీల్లో ఈ ఇబ్బంది గడిచినటువంటి 2-3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ విస్తృతంగా జరుగుతుంది. ఇబ్బంది మీకేమైనా డౌట్ ఉంటే వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఎగ్జిస్టింగ్ పార్టీస్లో చూడండి, మన పార్టీలో ఉన్న పుట్టగొడుగులు లాంటి పేజెస్ ఆ పార్టీస్లో ఉండవు. ఉన్న పార్టీ ఆఫీస్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఎవరికాల ఇండివిజువల్ ఎజెండాతో వర్క్ చేసేటువంటి ఛాన్సెస్, రకరకాల ఇబ్బందులు ఏర్పడితే మనకి తలెత్తుతాయి రానున్న రోజుల్లో. ఎలాగంటే, ఇప్పుడు ఒక 2 లక్షల మందిని ఒక పార్టీ పేజ్లోకి తీసుకొచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూసే ఎవరు వచ్చినా వస్తాం ఆ పేజెస్లోకి. ఒక 2 లక్షల మంది ఆ పేజ్లోకి పోగైన తర్వాత ఆ పేజ్ నడుతున్నటువంటి అడ్మిన్స్ 10 మంది అవనండి, 15 మంది అవనండి, వాళ్ళకి నచ్చినటువంటి విధానాల్లో పార్టీలో క్రియాశీలకంగా ఉండే వాళ్ళు ఎవరు వ్యవహరించినా వాళ్ళ గురించి నెగిటివ్గా వెళ్ళి స్ప్రెడ్ చేసేటువంటి ఛాన్సెస్తో పాటు కార్యకర్తల్ని రకరకాల డైలమోల్లోకి పంపించేటువంటి ఆస్కారం, అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే అంతకుముందు జనసైన్యం అనే ఒక పేజీ సంబంధించి అడ్మిన్స్, కొంతమంది అడ్మిన్స్, ఒక 2-3 అడ్మిన్స్ ఉండేటోళ్ళు, వాళ్ళకి నేను నచ్చట్లేదనేటువంటి ఒకే ఒక వ్యక్తిగతమైన విషయంతో మన కార్యకర్తలు చాలాసార్లు మీమాంస పడేసేటట్టు నా గురించి వ్యక్తిగతమైన పోస్టులు పెట్టారు. ఇది ఒక్కడితో ఆగేటువంటి సబ్జెక్ట్ కాదు. ఈ పేజెస్ నడిపేటువంటి అడ్మిన్స్ యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసుకుంటా ఎలాడు అంటే పార్టీలో జరిగేటువంటి పని కాదు. అందుకనే కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక ఆలోచన దీని మీద పెట్టండి. ఇండివిజువల్ పేజెస్ నడుపుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. ఒక 2 లక్షల మంది, 1 లక్ష మంది పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూసి ఆకర్షితులై ఆ పేజీల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందులో వచ్చే పిచ్చాపాటి చెత్త వార్తలన్నింటినీ కూడా బిల్లు చేసినటువంటి అవసరం లేదు. జనసేన పార్టీ .org అనేటువంటిది మనకు పార్టీ సంబంధించినటువంటి పేజ్ ఉన్నది, పార్టీ వెబ్సైట్ ఉన్నది, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అందులో పెడతారు. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా 1-2 సంవత్సరాలు మన పార్టీ పేజెస్ ని పరిశీలించిన తర్వాత శతాగ్ని సంబంధించినటువంటి మిషన్ లో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ యొక్క ఐడెంటిటీ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న అడ్మిన్స్ ఎవరు, ఆ అడ్మిన్స్ పార్టీకి ఏం కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటారని పార్టీలో ఉన్నటువంటి శతాగ్ని టీంతో వీళ్ళ మమేకమై అక్కడ ఒకవేళ రిజిస్టర్ అయిన తర్వాత అలాంటి ఆథరైజేషన్ ఏదన్నా వీళ్ళని మనం డిస్ప్లే చేస్తే అప్పుడు అలాంటి పేజెస్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇండివిజువల్ పేజెస్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నటువంటి పేజెస్ కనుక ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే ఎవడొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టినా, ఎవడొచ్చి మనం చచ్చిపోయేదాకా పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం, మీరు ఎవరైనా ఉంటారని ఇలాంటి సోది కబుర్లు చెప్పినా అలాంటి సోది కబుర్లు దయచేసి ఆకర్షితులు అవ్వద్దు. రాజకీయాల్లో చచ్చిపోయేదాకా రాజకీయ పార్టీలతో ఉంటాం ఇలాంటి ఊరు కబుర్లన్నీ కూడా రాజకీయ పార్టీ మొదలవక ముందు, ప్రజాక్షేత్రంలో రావడానికి ముందు ఓకదంపుడు కింద చెప్పేటువంటి ఉపన్యాసాలు తప్ప వాస్తవ రూపంలోకి వెళ్లేసరికి, పార్టీ కార్యరూపం దాల్చుకునేసరికి తుపాకీ గుండికి ఏదవా కనపడ్డు. ఇప్పుడు సోది కబుర్లు చెప్తున్న వాళ్ళు 80% మంది ఎవడో కూడా పార్టీ క్రియాశీలక రాజకీయాలు మొదలైన తర్వాత బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో కనబడరు. సోషల్ మీడియాలో మాత్రమే పనిచేస్తామనేటువంటి జాడ్యం చాలా తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. కంఫర్ట్ జోన్ ని అలవాటు చేసుకుంటే ప్రతి కార్యకర్త కంఫర్ట్ జోన్ లో ఉండే పని చేసుకోవాలి. మేము పక్క దేశంలో ఉన్నాం, మేము పేజీలు నడుపుకుంటాం, మేము స్వదేశంలో ఉన్నాం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటాం, సాయంత్రం ఖాళీ దొరికినప్పుడు పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తాం, మిమ్మల్ని చేయొద్దని ఎవరు చెప్పట్లా. కానీ అదే పారమార్థికం కింద కార్యకర్తలకు అలవాటు చేస్తే ప్రతి ఒక్కడు సోషల్ మీడియా కార్యకర్త కింద మాత్రం ఉండడానికి ఇష్టపడతానంటారు. దానివల్ల నా గర్కా నా ఘాటుగా పార్టీకి పావలా మీద 10 పైసలు ఉపయోగం ఉండదు. సోషల్ మీడియా జోన్ లో ఉండి పనిచేసుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ సోషల్ మీడియా అనేటువంటి ఆ కంఫర్ట్ జోన్ లో ఉండి మాత్రమే పనిచేస్తానటువంటి జాడ్యాన్ని కార్యకర్తలకు అంటించడం మాత్రం చాలా పెద్ద తప్పు. మనం పనిచేయాల్సినటువంటి ప్రజాక్షేత్రంలో, మన మన నియోజకవర్గాల్లో, మనం ఎంచుకున్నటువంటి ఆ వార్డులు అయితేనే, నియోజకవర్గాలు అయితేనే, గ్రామాలు అయితేనే, మండలాలు అయితేనే, పట్టణాలు అయితేనే మనం పనిచేయాల్సినటువంటిది ఆ పేజీలో మనం కష్టపడి ఆ యొక్క జోన్ లో మనం కష్టపడి పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్ప సోషల్ మీడియా అనేటువంటిది మనకు ఒక హ్యాండ్ ఆన్ హ్యాండ్ సపోర్టింగ్ టూల్ మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరికాడు మేము ఉద్యోగాలు చేసుకుని సోషల్ మీడియాలో పనిచేస్తాం, నాకేం తప్పు, నాకేం ఇబ్బంది లేదు. అలాగని ఓన్లీ సోషల్ మీడియాలో పనిచేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారన్న కళ సోషల్ మీడియాతో సాధ్యమా? ఫేస్బుక్తో ఓట్లేస్తావా? ట్విట్టర్లతో ఓట్లేస్తావా?
జరిగేటువంటి సాధ్యాపసాధ్యాలను మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి తప్ప, సాధ్యం కానటువంటి అంశాలను మనం కంఫర్ట్ జోన్ లో ఉంది కదా, సుఖంగా సౌఖ్యంగా ఉంది కదా, ప్రత్యర్థుల్ని ఇక్కడే మనం పోరాడేసి, నేను మనం వీడియో కూడా పెట్టా, ఏదో గేట్కి అవతలో నాలుగు కుక్కలు, గేట్కి అవతలో నాలుగు కుక్కలు ఉంటే గేట్ ఉన్నసేపు రెండో వరుసుకుంటే ఆ గేటే సోషల్ మీడియా, గేట్ తీసేస్తే బాహాబాహీకి ఎదురుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవడో కనపడ్డు. ఎన్ఆర్ఎల్ కింద ఉన్న వాళ్ళు ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు, మీ మీ పరిస్థితులు ఇచ్చా పార్టీ కాంట్రిబ్యూట్ చేయండి, అంతకు మించి కూడా ఫిజికల్ గా మీ మీ నియోజకవర్గాల్లో మీ తరఫున పనిచేసే వాళ్ళని ఎంచుకోండి. అరే అబ్బాయి మేము ఎక్కడ ఉన్నాం, నీకు అమౌంట్ కావాలి మేము పంపిస్తాం, పార్టీ తరఫున అక్కడ నియోజకవర్గంలో ప్రచారం చేయి, పార్టీ తరఫున నియోజకవర్గంలో మన ఒక కూటమిని ఏర్పాటు చేయి, మన జనాలను ఏర్పాటు చేయి, వార్డుల వరకు మనల్ని ఏర్పాటు చేయండి. ఎన్ఆర్ఐలు కూడా స్థానికంగా తమ అనుచరుల్లో తమ బంధువుల్లో క్రియాశీలక రాజకీయాల్లో దింపడానికి ప్రయత్నించాలి తప్ప, సోషల్ మీడియా పేజెస్, సోషల్ మీడియా రాజకీయం మనల్ని ఎక్కడికి గట్టెక్కించదు. దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కంఫర్ట్ జోన్ లోకి వెళ్తున్నటువంటిది చాలా ప్రమాదం. దీనికి రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నటువంటి సంగతిని ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా పేజెస్ ని ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, హర్డ్ ఆఫ్ పీపుల్, 5 గ్రూప్ 10 మంది నడుపుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తుల మీద ముప్పేటి దాడి చేసేటువంటి ప్రయత్నం, ముప్పేటి దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకుని, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కావాల్సిన విధంగా తమ యొక్క తెలివితేటలు వాడడం తప్ప, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడగానే ఆ పేజీని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఆ పేజీని ఫాలో అవడం అనేటువంటిది, మీరే కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి వెళ్తారు, మీరే తెలియనటువంటి పద్మ వ్యూహంలోకి వెళ్తారనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు ఈ ఆవేదన వ్యక్తం చేశా, పార్టీలో 100 పేజీలు ఉంటే 100 రకాల ఆలోచనలు ఉంటాయి, 100 పేజీలు ఉంటే 100 రకాల ఆలోచనలు మాత్రమే వెళ్తాయి. ఆలోచనలు అనేటువంటివి 100 మంది 100 రకాలుగా తీసుకెళ్తానికి పార్టీ ఏ రకమైనటువంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వనప్పుడు, పార్టీ ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వనప్పుడు అలాంటి పేజెస్ను మనం ఫాలో అవడం అంటే మన తలకే తీసుకెళ్ళి మనమే కన్నంలో పెట్టుకుని బయటికి లాక్కోవడం కింద మీద పడ్డట్టు ఉంటుంది. అందుకని దృష్టిలో పెట్టుకుని జనసేన అని కనపడగానే ప్రతి దిక్కుమాల పేజీని లైక్ చేయడం, మీరు అందులో పెట్టేటువంటి సోది కబుర్లు, చెత్త కబుర్లు నిండడం, ఇలాంటి పనులు మాత్రం స్వస్తి పలకండి. మనం పనిచేయాల్సింది బూత్ లెవెల్లో, మనం పనిచేయాల్సింది వార్డ్ లెవెల్లో, మనం పనిచేయాల్సింది కాన్స్టిట్యూషన్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. అందుకని దయచేసి ఆ రకమైనటువంటి వర్క్ మీద ఆసక్తి చూపించండి తప్ప, ఈ రకమైన పేజీల్లోనే ఉంటాం, వాట్సాప్ గ్రూపులు కడతాం, ఇవి మనకి జస్ట్ యాడ్ ఆన్స్ మాత్రమే, 10-20% కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తాయి. అందుకని దృష్టిలో పెట్టుకుని, ఎవరు వచ్చింది, ఎవరు ఏమన్నా వచ్చిండు కరెంటు సరే. సో అందుకని దయచేసి అందరం కూడా అర్థం చేసుకుని ఆ రకంగా ముందరకెళ్ళాలి తప్ప, ప్రతి పేజ్ని ఫాలో అయ్యి అందులో ఇచ్చేటువంటి అప్డేట్స్, అందులో ఇచ్చేటువంటి అనాలిసిస్ మైండ్ లోకి ఎక్కించుకోవద్దు. పార్టీకి ఒక కాంక్రీట్ ఎజెండా ఉంటుంది, ఆ ఎండా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన సుస్పష్టంగా దిశానిర్దేశం చేస్తారు. అప్పటిదాకా మనం తోల్చినటువంటి చిన్న చిన్న విశ్లేషణలు ఇండివిజువల్ టైం లైన్స్ మీద పెట్టుకుంటే తప్పలేదు తప్ప, పేజీల రూపంలో జనాలను కూడగట్టి మన ఆలోచనలు పార్టీ ఆలోచనల కింద ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కార్యకర్తల మీద, మన భుజస్కంధాల మీద ఉంటుంది. నేను చెప్పేటువంటి దాన్ని సూక్ష్మంలో అర్థం చేసుకుంటారని, ఎవరో దీంట్లో ఎవరిని ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయడం, టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తించుకుని, పేజీలు నడిపేటువంటి వాళ్ళు 100,000 పైచులుకున్నటువంటి పేజీలు ప్రతిది మనకు ప్రమాదమే. రేపన్న రోజు వాళ్ళు ఎవరి గురించి ఎలాంటి ప్రచారాలు చేస్తారో మనకి తెలియదు, అందులో మానసిక స్థితిగతులు మనకు తెలియదు. నిన్న మొన్న మన గిడ్డి ఈశ్వర్ గారిని చూసాం, జగన్ అన్న నా అన్నయ్య అంటూనే మంత్రి పదవి వస్తుందని చెప్పి నేను టీడీపీలోకి వెళ్ళానని చెప్పి వాడు చెప్తున్నాను చూసాం. ఇక్కడ ఎవరి స్వార్థాలకు ఉంటాయి, రాజకీయాల్లో ఎవడన్నా వచ్చి చచ్చిపోయేదాకా నేను ఆ పార్టీతో ఉంటా ఈ పార్టీతో ఉంటానంటే ఆ సోదమ్మ కబుర్లు ఇందానికి చెవిలో పూలెత్తి ఊరు పెట్టుకుని నాతో సహా ఎవడలాంటి కబుర్లు చెప్పినా వినేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎవడ పరిస్థితులు ఆడి, ఎవడ సెల్ఫ్ ఎజెండాలు ఆడి, ఎవడ క్రైటీరియాలు ఆడి మనం సాధ్యమైన వరకు పార్టీకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎవరినైనా నమ్మేమంటే వాడి పార్టీకి ఎంతవరకు పనిచేస్తున్నాడు అంతవరకు నమ్మడమే. నన్నైనా సరే పార్టీకి ఎంతవరకు పనిచేస్తున్నాడు కళ్యాణ్ దిలీప్, అంతవరకు కళ్యాణ్ దిలీప్ నమ్మడం, అంతకుమించి చెప్పడం నా స్వార్థం నేను చూసుకున్నాను అనుకో, కార్యకర్తల పార్టీతో ఉండిపోవాలి. కార్యకర్తలు ఎప్పుడు నాయకులతో పార్టీలో బయటకు వెళ్ళకూడదు, కార్యకర్తలు ఎప్పుడు పార్టీతో ఉండిపోవాలి. ఎందుకంటే మీరు పార్టీని చూసి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల్ని, నన్నైనా ఎవరినైనా ఇష్టపడతా మొదలుపెట్టే తప్ప మమ్మల్ని చూసి మా ద్వారా మీరు పార్టీలోకి రాలేదు కదా. పార్టీ మనందరికంటే పెద్దది, కళ్యాణ్ దిలీప్ కంటే ఏ కోనకసిగా కొట్టంగారి కంటే కూడా పార్టీయే మనకంటే పెద్దది. అది దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఈ పేజీలు ఆందోళన కలిగించేటువంటి తీరులో ఎవడకాడ ఇండివిజువల్ పేజీలు పెడుతున్నాడు, ఏమి ఆలోచనలు మీ టైంలోనే పెట్టుకోవచ్చుగా, మీ టైంలో అందరూ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ నుంచి 10 మంది ఆకర్షితులు అవరా, పేజీలు గుమ్ము కొడుతున్న 100 మంది వచ్చి వస్తారా, ఇండివిజువల్గా మీ టైంలైన్లో పెట్టుకోకూడదా,
నేను నా డైలీలో పెట్టుకుంటా, పేజీ క్రియేట్ చేయాలని నాకు ఎంతసేపు పడుతుంది, నాకు ఉండేటువంటి బ్యాచ్ తో ఓ 100,000 పేజీని గుమ్మగొట్టాలంటే ఎంతసేపు పడుతుంది, ఒక వాట్సాప్ గ్రూప్ నేను ఎప్పుడు వాట్సాప్ గ్రూపుల్ని ఫేస్బుక్ పేజీలు నేను నమ్మను. ఆటవల ఉపయోగం కంటే కూడా నిరుపయోగం పార్టీకి జరగబోయే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొట్టగుడుగుల్లా పొట్టుకొస్తున్నటువంటి పేజీలు మాత్రం కార్యకర్తలు అరకెట్టమని నేను వ్యక్తిగతంగా మీకు విలుపునిస్తున్నా. నమ్మి నా విశ్లేషణతో నా ఆరోపణలతో మీరు ఏకీభవిస్తే ఇకపై ప్రతి అడ్డమైన పేజీలో ఉండకుండా ఇమీడియట్లీ అన్సబ్స్క్రైబ్ అండ్ కమ్అట్. మన పార్టీకి అఫీషియల్ పేజ్ 1 or 2 ఉన్నాయి, అంతవరకు మాత్రం మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఫాలో అయినా కళ్యాణ్ దిలీప్ శంకరే రేపు వద్దున పేజ్ పెట్టినా ఆ పేజీలో ఉండేటువంటి ఏ అంశాలకి పార్టీకి సంబంధం ఉండదు. జనసేన అఫీషియల్ పేజెస్ మాత్రమే మనకు మార్గనిర్దేశకాలు చేస్తాయి. పార్టీలో ఉండేవాడు ఎవరిని నాతో సహా ఎవరిని ఇష్టపడడం అనేటువంటిది పార్టీకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు మాత్రం అవుతారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన రేపు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన దిశానిర్దేశం మేరకు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరన్నా మీరు గుండెల్లో గుడిగట్టుకుంటే ఆ వ్యక్తులు కూడా మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తేనే పార్టీకి నాయకులు. ఎవడగాడికి సెలపజెండా నాతో సహా ఇప్పుడు నాకు కొన్ని డిఫర్ అయ్యేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా పార్టీలో అఫీషియల్ గా ఏ రకమైనటువంటి పదవి బాధ్యతలు చేపట్టలేదు కాబట్టి డిఫాల్ట్ ఒపీనియన్స్ ఇప్పుడు నేనైనా సోషల్ మీడియా పేజెస్ లో పెడుతున్నా. ఒకసారి ఏదైనా చిన్న స్థాయి బాధ్యతలు తీసుకున్నా సోషల్ మీడియాలో అయితే నేను కనపడకూడదు కూడా. ఎందుకంటే మనిషి ఒకటి పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఎవడు ఇండివిజువల్ పేజ్ ఆడ మెయింటైన్ చేసుకుంటా, ఎవడు సోషల్ మీడియాలో ఆడ మనం డబ్బులు కొట్టుకుంటా కూర్చుంటే పార్టీ ఎజెండా అనేటువంటి పక్క వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను నా గురించే ప్రత్యేకంగా చెప్పాను తప్ప ఇక్కడ ఎవరి గురించి ఎద్దేవా చేసిన అవసరం లేదు. నా పేజ్ కూడా కళ్యాణ్ దిలీప్ శంకర్ అనేటువంటి పేజ్ కూడా నేను మెయింటైన్ చేస్తుంది కాదు, నా టీంలో సంబంధించిన కొంతమంది మిత్రులు మెయింటైన్ చేస్తున్నారు. ఆ పేజెస్లో కూడా అప్డేట్స్ ఏదన్నా ఉంటే చూసావా, నచ్చిందా, లైక్ కొట్టావా, వదిలేసావా, అంతవరకు. అంతకుమించి ఏ అప్డేట్ని నా టైం లేని మీదతో సహా ఏ దిక్కుమాల అప్డేట్ని సీరియస్గా తీసుకోవడానికి మేము ఎవరో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులు కాము. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఈ పేజెస్ కల్చర్కి మాత్రం స్వస్తి పలకండి. ఏదన్నా మంచి చేయదలుచుకుంటే పార్టీ ఆఫీస్కి ఫోన్ చేయండి, మీ పేజీని తీసుకెళ్లి పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి శతాగ్ని పేజెస్లో మర్చ్ చేయండి, శతాగ్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, శతాగ్ని సంబంధించినటువంటి పేజెస్ ద్వారా మీ యొక్క కార్యకలాపాలు నడపండి. చెట్టుకోకల్లో పొట్టుకోకల్లో ఉంటే మన ఇష్టం క్రమబద్ధీకరణ కింద మార్కెట్లో వెళ్లకుండా పార్టీ విచ్ఛిన్నం అవ్వడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన కారణంతో కనుక మీకు అర్థమైతే దయచేసి మాత్రం ఇకపై ఏ విధమైనటువంటి ఇండివిజువల్ పేజెస్ ని ఎంకరేజ్ చేయొద్దు. రెండు, తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించి కొంత మీమాంస ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. క్లుప్తంగా చెప్పదలుచుకున్నా, ఒకవేళ తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించి అన్ని పర్మిషన్స్ ఉన్నమాట వాస్తవం అయితే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనల్ని తొలగించాల్సినటువంటి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటిదాకా క్రియాశీలకమైన కమిటీ ఒక్కటి కూడా ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజల మధ్యలోకి పంపించి వాళ్ళ భయాందోళన తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో నాకైతే విశ్లేషణాత్మకంగా అయితే తెలియలా, నా దాకా రాలా. నేను తెలుసుకోవడానికి ఆ ప్రజలతో నిత్యం టచ్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన కమిటీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళ యొక్క చిత్తశుద్ధి రహిత్యం అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పెద్ద గొడవ అయితే ఏం లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో అక్కడ ఉన్నటువంటి ఆక్వాపార్క్ యాజమాన్యం నిజంగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటుందనేటువంటి నమ్మకం ప్రజల్లో లోపించినటువంటి వాస్తవం అయితే అలా ఎందుకు లోపించిందనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇదే యాజమాన్యానికి సంబంధించి అక్కడ తుందూరు నుంచి కోతవేడ దూరంలోనేటువంటి మొగల్తూరులో అదే ఆక్వాపార్క్ సంబంధించినటువంటి ఒక ప్లాంట్ లో రీసెంట్ పాస్ట్ లో 5 విషవాయువులు పీల్చి చచ్చిపోయినటువంటి సంగతి మీడియా మొత్తం కూడా ఒకటంపడికి చూపించినటువంటి ఉదంతం మర్చిపోకముందే ఇదే ఆక్వాపార్క్ యాజమాన్యం అక్కడ అన్ని వేల కుటుంబాల మధ్యలో ఆక్వాపార్క్ నిర్మాణం పూర్తి చేసి బయటకు వస్తున్నటువంటి అమోనియం నైట్రేట్ వ్యర్థాలని పూర్తి స్థాయిలో మేము ఎలిమినేట్ చేస్తామని చెప్పినప్పుడు ప్రజలకు నమ్మకం కలగపోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత త్రయంలో కూడా దప్పదపాల కింద సోదరుడు మల్లుల సురేష్ అయితేనే ఆ మల్లుల సురేష్ త్రయంత్రం కూడా పోరాట కమిటీ అనేటువంటి ఏర్పాటై పోరాట కమిటీ సభ్యులందరూ కూడా తమ వంతు ఆ పోరాట కమిటీ వాళ్ళు నిత్యము కూడా అంటే వాళ్ళ ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నారా, లాఠీలు ఎరగొట్టించుకుంటున్నారా, చీరలు చింపించుకుంటున్నారా, దారుణాది దారుణమైనటువంటి దుస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారా, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం కూడా కరగపోవడం అనేటువంటిది సామాన్య మనుషులు సైతం ఆలోచింపజేసేటువంటి దుస్థితి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేదల్లా, అయ్యా మీకు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం
ఖచ్చితంగా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాదనేటువంటి దాని మీద ఉన్నటువంటి అచంచలమైన నమ్మకంలో 1.4% ప్రజల భయం కూడా నిజమే కదా అనే దాని మీద కూడా నమ్మకం కనబరిస్తే ప్రజల ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం కింద మీ మీద మరింత నమ్మకం ఏర్పడడానికి అవకాశం ఉన్నదని దృష్టిలో పెట్టుకోవాలని, ఇప్పటికైనా కూడా ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళ మీ యొక్క ఆవేదన తెలియజేసుకోవడానికి అమరావతి వస్తే అక్కడ అరెస్టులు చేసి అక్కడ బట్టలు చింపేసి అక్కడ చేతులకు కొట్టేసి అక్కడ ఏళ్ళకు కొట్టేసి అక్కడ రక్త ఏర్లే పారదట్టు చేసి ఆ రకమైనటువంటి విధానాలకు పాల్పడటం వల్ల మీకు కలిసి వచ్చేది ఏముంటదయ్యా? ప్రభుత్వ పెద్దల్ని అగ్రెసివ్ గా కాకుండా ప్లీడింగ్ టోన్లో బతిమాలుకుంటున్నాం. మీరు ఒకసారి ఏదైనా కమిటీని పంపించండి, నిజ నిర్ధారణ కమిటీని పంపించండి. వీళ్ళ భయాలు వర్సెస్ ఆక్వాపార్క్ చెప్పినటువంటి వాదనలు రెండు మీడియా సమక్షంలో పెట్టండి, ఒక చర్చా వేదికలను పెట్టండి, ఒక ప్రజా దర్బార్ లాంటిది పెట్టండి. ఎప్పటి నుంచో బతిమాలుతున్నాం, కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేటువంటి అంశాలని ప్రజా దర్బార్ పెట్టి పరిష్కారానికి నోచుకునేటట్టు ఎందుకు చేయట్లేదో అర్థం కానటువంటి డైలమా కింద అయితే మిగిలిపోయింది. ప్రభుత్వాన్ని బతిమాలది అలా ఒక ప్రజా దర్బార్ పెట్టండి. దేవరం ఎమ్మెల్యే, పాలకొల్లు ఎమ్మెల్యే, నర్సాపురం ఎమ్మెల్యే గారు సమక్షంలో ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు పిలిపించండి, మేధావులు పిలిపించండి, విద్యావంతులు పిలిపించండి, ప్రజలకు ఆందోళన చెందినటువంటి ఆందోళనలు భయాందోళనలు వర్సెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈ రెండు ప్రజా దర్బార్లో పెట్టండి. మేధావుల ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పించండి. మీ దగ్గర నిజంగానే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఖచ్చితంగా తున్నూరు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ సంబంధించిన పెడతారని నమ్ముకుంటే ఆ నమ్మకం ప్రజల్లో కల్పించడానికి ఎందుకు ఇంత డిలే అవుతుంది? ఈ చిన్న విషయం నా మనసుకి అర్థం కావట్లేదు కదా. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాని వాళ్ళ భయాందోళన రోడ్డెక్కితే వాళ్ళ రక్తాలు చీలెత్తి కొట్టడం ఎంతవరకు అన్యాయం? ఇవాళ అరెస్ట్ చేసినటువంటి సోదరుడు ఆరేటి వాసును గాని, అక్కడ సంబంధించినటువంటి ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆ ప్రతిఘటనని మొదటి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఆ కన్వేయర్లు గాని ఆ పోరాట కమిటీ సభ్యులు గాని అందరినీ కూడా ఇమ్మీడియట్ గా అన్కండిషనల్ గా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు అందరి తరపున నేను కోరుకుంటుందో పాటు దీన్ని ఎలా పెంచుకుంటే వెళ్తున్నటువంటిది ప్రభుత్వం కేరే డ్యామ్ కింద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నమ్ముకుంటున్నారేమో. సార్, మీరు అక్కడ ఇచ్చే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ రిపోర్ట్లు దయచేసి నమ్మకొద్దు. ఎలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకు 2008లో అయితే 2004లో అయితే చేదు అనుభవాలు మిగిలిచిన చంద్రబాబు గారు దయచేసి అర్థం చేసుకోండి. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మీకు ఎక్కడో నాలాంటి ఒక పిల్ల కొంకొచ్చి మీకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే ఫైనల్ కాదు సార్. ప్రజలతో డైరెక్ట్ ఒక్కసారి ఒక్క 15 నిమిషాలు మీరు కూర్చుని ప్రజా దర్బార్ నిర్వహించండి. మీకు నిజాపనిజాలు మీకు తెలియవని కాదు, మీ కింద ఉన్నటువంటి సీఎస్లు కానీ మీ కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ మీకు అన్ని ఎగ్జాక్ట్ రిపోర్ట్లు ఇస్తారని కాదు. దయచేసి సాగర్ గారు, నేను జనసేన పార్టీ తరఫున మాట్లాడతాను సార్, ఇంక నాకు ఏ పార్టీ ఉందని మాట్లాడడానికి జనసేన పార్టీ తరఫున మాట్లాడతాను సార్. అంటే అధికారికంగా మాట్లాడడం కదా, అధికారం లేకుండా కానీ పనిచేసేటువంటి ఒక అభిమానిగా పార్టీ అభిమానిగా మాట్లాడతాను సాగర్ గారు. అందుకని దయచేసి నేను రిక్వెస్ట్ చేసేదాలు ఏంటంటే ఇమీడియట్గా ఆరేటి వాసు గారు అక్కడ ఉండేటోళ్ళు కానీ రిలీజ్ చేయమని ఆ చొక్కాలు చింపేసి మరీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేటట్టుగా అంత దారుణమైనటువంటి చర్యలకు పాల్పడద్దని అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా విన్నవించుకుంటూ, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి ఆయన వస్తారని నేను నమ్ముతూ, ఆయన ఈ అంశమే స్పందిస్తారని నమ్ముతూ, ఒక అభిమానిగా నమ్ముతూ మనసావాచా కరమైన సెలవు తీసుకున్నా. అలాగే మెడికల్ కాలేజీ విద్యార్థులకు సంబంధించి, ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సంబంధించి పూర్తిగా అనైతికమైనటువంటి చర్యలు, వాళ్ళ విద్యా విధానాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి విషయం ఇది. వాళ్ళకి 8 నెలల సంవత్సరం పాటు అకాడమిక్ కెరియర్ స్టార్ట్ చేసేసి మధ్యలో తూచని మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం అంటే ఇక్కడ మెడికల్ సీట్ అనేటువంటిది ఒక సీటో 1 ఇయర్ అకాడమిక్ కెరియర్కి సంబంధించిందో కాదు, కోటి కళలకి అదొక సోపానం. కోటి కళల సోపానంతో వైద్య విద్యలో ఎవరైనా జాయిన్ అవుతారు, వైద్య వృత్తిని ఎవరైనా ఎంచుకుంటారు. అలాంటి ఫాతిమా కాలేజీ ఆడబడుసలు రోడ్డుకి ఎక్కే కేడుతుంటే పెద్ద పెద్ద పవర్లుండి ఎర్రబొగ్గ కారుల్లో తిరుగుతా కేబినెట్ మినిస్టర్ హోదాలుండి పట్టుమని 10 మంది ఆడపిల్లలకు న్యాయం చేయలేనటువంటి ఆ రాజ్యాధికారం ఉండనేలా, ఆ పదవుల్లో ఉండనేలా, మనం వైట్ అండ్ వైట్ లేసుకుని గంజి బట్టలు వేసుకుని గన్మ్యాన్లు వేసుకుని తిరగనేలా, ఇది సిగ్గు చేటు, ఇది పూర్తిగా సిగ్గు చేటు. ఫాతిమా కాలేజ్ ఆడపడుచుల విషయంలో కేబినెట్ మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఏమీ చేయలేను. మనం పొద్దున్నే వైట్ అండ్ వైట్ వేసుకుని ఆ లాల్చీ పైజామాలతో గన్మెన్లతో కారుల్లో తిరుగుతున్నాం అంటే జనాలు పక్కుమని మనం చూసి నవ్వుకుంటారు. వైట్ అండ్ వైట్ కమేడియన్లు మనం చూసి వస్తారు మనకి. అందుకని ఇందులో మనం చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చకి పెట్టి తప్పేదో జరిగిందని చెప్పి ఆ విద్యార్థులు చదువుకుంటా మురు అంటే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తే ఆ 20 మంది మనకు అదనపు భారం అయిపోతారా? ఆ 100 మంది మనకు అదనపు భారం అయిపోతారా? వాళ్ళ సంఖ్య కొనేమన్నా వేలు మీద ఉన్నారా? అందుకు ఫాతిమా కాలేజీ విద్యార్థుల విషయంలో ఇరు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తత్సరం ఇమీడియట్ గా తక్షణం వాళ్ళ విద్యా ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి విధానంలో ఏ విధమైన కుంటుబాటు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటూ దీని గురించి మరింత లోతైన విశ్లేషణ
చేస్తాం జరుగుతున్నది. దానికి సంబంధించి త్వరలోనే రేపు కానీ ఎల్లుండిలో కానీ ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు సంబంధించి అలాగే ఒకటువంటి పెండింగ్ అంశాలు ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో మన కార్యకర్తలు ఒక ఆడపిల్ల చనిపోతే ఆ వైద్యం సరిగ్గా అందరికీ అనుమతి చేస్తున్న పోరాటం అయితేనే ఇలా కొన్ని అంశాల మీద అయితే సుస్పష్టంగా ఇవాళ హైదరాబాద్ రావడం జరిగింది. కాబట్టి రేపు ఎల్లుండిలో అటు గురించి సుస్పష్టంగా మన కార్యకర్తలకు అడ్రస్ చేస్తానని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.